హాయ్ గైస్, వెల్కమ్ టు అ ఫన్ కాన్వర్సేషన్ విత్ మీ అండ్ మై ఈపీ రమేష్ గారు విత్ అవర్ ఎంటైర్ గ్యాంగ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. అండ్ మా డైరెక్టర్ వంశీ గారు. మీరు కూడా కమిటీ కుర్రాళ్ళు కలిసిపోయారు సార్, అందుకని ఇది వేయద్దు, కట్ చేసేయండి. ఓకే బాయ్స్, మిమ్మల్ని అందరినీ తీసుకుని కోడి తన పిల్లల్ని తీసుకెళ్ళినట్టు మొత్తం దగ్గరికి మన ప్రొడక్షన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అసలు మన సినిమాకి బడ్జెట్ ఎలా పెడదామనుకున్నారు, మనల్ని హీరోలు అంటే నమ్మారా లేదా, ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరిని అడిగేస్తే మీరు అనుకుంటున్నారేమో మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నామని. లేదు, వాళ్ళే ప్రొడక్షన్ మీద ఉన్న పగతోటో ప్రేమతోటో మమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని మా ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఎస్, దీనికన్నా ముందు జనరల్గా ఒక డైరెక్టర్గా మీరు కథ స్టార్ట్ చేశారు కదా, కమిటీ కుర్రాళ్ళనే కదా, దానికి ముందు జనరల్గా ఈ మధ్య ఇందాక మన చిన్నోడు చెప్పినట్టు అందరూ కల్ట్ బ్లాక్ బస్టర్లు ఇచ్చే రోజుల్లో అలాంటి సినిమాల వైపు వెళ్ళకుండా మీరు ఇలాంటి కథ ఎందుకు రాసుకున్నారు ఫస్ట్ టైం? ఇది కూడా కల్ట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే నాకు అర్థమైంది సార్, అంటే ఒక మంచి రొమాంటిక్ మూవీ లేకపోతే ఒక హీరోని ఒక బ్యాక్ లైక్ ఒక మంచి స్టార్నో పెట్టి ఎవరైనా చేద్దాం అనుకుంటారు మంచి అలాగా, బట్ ఎందుకో ఒక యునిక్గా అప్రోచ్ అవ్వాలనుకున్నాను. అలాంటి యునిక్ ప్రొడక్షన్ కోసం చూస్తుంటే అంతే యునిక్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన నేహర్గ గారు మీరు మాకు దొరికారు అనమాట. సార్, మీ మోస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది, మీ లీస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది? లీస్ట్ ప్రసాద్ అండి, ఎందుకంటే ఆడిషన్ ఇవ్వాల, మేమే కెమెరా పెట్టి ఏదో సీన్ అని చెప్పి చేసుకున్నాం అనమాట. ఆడిషన్ తెలియదు ఆయనకి. మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరైనా ఉన్నారు అంటే అది ఆత్రం, ఒక్క వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ అనమాట. నా లైఫ్లో నేను ఎంతకంటే గొప్ప ఆడిషన్ నేను చూడలేదని ఫీల్ అవుతుంది. ఇప్పటికే కదా, ఎప్పటికైనా ఫీల్ అయ్యేది ఏదైనా ఉందంటే అది ఆత్రం కదా. అదే ఏమంటారు మీరు అందరూ? అవును, అర్జెంట్ వాకౌట్ చేశారు, ప్లీజ్ రా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఆడిషన్ చాలా మంది దగ్గర ఇచ్చాను కానీ ఎవరికి నచ్చింది. అదే సేమ్ ఆడిషన్ చాలా మందికి ఇచ్చాను. ఓకే, సో ఇది మన సినిమాలో సీన్ కాదు? కాదు కాదు, ఫస్ట్ ఇచ్చినప్పుడు వేరే అన్ని రెగ్యులర్ ఇచ్చే ఆడిషన్ ఇచ్చాను. మరి తను ఆ ఆడిషన్ లో ఆత్మ క్యారెక్టర్ చూసాడు, కరెక్ట్? అది అది కరెక్ట్. ఇది సూపర్, ఇది నేను కూడా అదే చెప్తాను. వీళ్ళందరూ మైక్ గాలి తీసేసుకున్నారు, అదే మౌర్యం పడి. మేము కూడా ఆడిషన్ చూసినప్పుడు ఫస్ట్ మాకు కూడా అక్కడ అందరూ ఆడిషన్ చూపించేటప్పుడు మాకు చూపించినప్పుడు అదే అనిపించింది, ఆడిషన్ గొప్పగా ఇచ్చావు నువ్వు ఏం చేసావు కాబట్టి నువ్వు ఏదైతే ఆడిషన్ చేస్తున్నావో ఆ ఆడిషన్ చూసాం మాకు ఖచ్చితంగా ఇది ఆత్మ క్యారెక్టర్ అనేది అనిపించింది. కాబట్టి ఈజీగా తనకు అందుకు అంత త్వరగా నచ్చడానికి కారణం. పర్ఫెక్ట్ ఆన్సర్ కదా, నిజమే సార్. సార్, ఇప్పుడు 11 మంది ఆడిషన్స్ చూసారు, ఓకే, బట్ వీళ్ళు కెమెరా ముందు ఎట్లా ఉంటుంది ఏంటి, అంత పెద్ద సెటప్లో ఈ కొత్త మంది 11 మందిని పెడుతున్నాం అన్నప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా లేకపోతే ఏంటి ఎలా తీసుకున్నారు? అంటే నాకైతే వెరీ బిగినింగ్ నుంచి 11 మంది కొత్త వాళ్ళు ఈ కథ చేయడం చాలా డౌట్స్ ఉన్నాయి, విన్నప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరందరూ ఆఫీస్కి వచ్చి మీతో పాటు చాలా ఆయన టెస్ట్ షూట్, నేను కూడా అడిగా ఒకసారి ఒక టెస్ట్ షూట్ ఏదైనా చేద్దాం. ఎందుకంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక 4-5 ఆర్టిస్ట్ ఒకళ్ళని ఇద్దరు కొత్త వాళ్ళని తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ నటిస్తున్నప్పుడు ఆ కోఆర్డినేషన్ బాగుంటుంది. కానీ అందరూ కొత్త వాళ్ళు అయితే ఎవరికి కెమెరా యాంగిల్ తెలియదు, అది ఆడే మేము ఫస్ట్లో మనం ఆల్రెడీ ఫేస్ చేసాం కూడా. ఎందుకంటే మన ఆఫీస్లో చేసినప్పుడు ఒకలాగా ఉండేది, స్పాట్లో వెళ్ళి చూసినప్పుడు ఒకళ్ళొకరు ఓవర్లాప్ చేశాడు, అది అన్నీ చాలాసార్లు జరిగి మీ డైరెక్టర్ గారు మొత్తం టోటల్గా సీరియస్ అయిపోయి ఏం చేయాలి. ఆయనకున్న టెన్షన్ ఏంటంటే ఆఫీసులు ఇంత బాగా చేశారు కదా ఇక్కడ ఏంటి ఇన్ని టేకులు తీసేసుకున్నా అని భయం ఉండేది ఆయనకి. అక్కడ ఫీలింగ్ ఏంటంటే మా వాళ్ళందరూ నాకు చాలాసార్లు చెప్పారు డైరెక్టర్, మన వాళ్ళందరూ జంప్స్ అనేది మన స్టేజ్ మీద చెప్పాడు కదా జంప్స్ అన్ని మా వాళ్ళందరూ ఉన్నాయి, మా వాళ్ళందరూ సింగిల్ టేక్ ఆడుతుంటే అంతలా ప్రిపేర్ చేశారని అనుకున్నారు. నాకు అప్పుడు కూడా తెలుసు ఈయన ప్రిపేర్ చేసి అంటున్నారు, కానీ ఎప్పుడైతే కెమెరా ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరాతో యాక్ట్ చేయడం వేరు, మనమేమో అన్ని చోట్ల మా కెమెరామెన్ రాజుగారు ఆల్రెడీ 3-4 యాంగిల్స్లో 3 ఎక్విప్మెంట్లు పెట్టి 3 కెమెరాలు పెట్టగానే ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. ఒక పక్కేమో స్టడీ కెమెరా, ఒక పక్కేమో జిమ్మి చిప్పు, ఒక పక్కేమో మామూలు కెమెరా, ఇన్ని కెమెరాలు పెడుతున్నారు. మీరు చేసుకొచ్చారు ఈజీ, ఆడే ఫస్ట్ డే మనం పైకి పెద్ద సెటప్ అది, ఆ సెటప్లో మీ డైరెక్టర్ చాలా టెన్షన్ పడి ఏంటంటే ఇంత బాగా చేసేవాళ్ళు ఏంటి మా వాళ్ళు ఇలా చేసేస్తారు అని ఆయన బాధ. నెంబర్ ఆఫ్ టేకులు చేస్తున్నామని కాకుండా ఇంతకుముందు చాలా బాగా ప్రాక్టీస్ చేసాం కదా ఈ సీన్ ఎందుకు చేయలేకపోతున్నారు అనుకున్నారు. అప్పుడు నేను భక్తి మీద అయితే పెట్టారు అవసరం ఎక్కువ టెన్షన్ పడకండి ఇలాగే ఉంటుంది, దీని కొంచెం ఈ కెమెరాకి అలవాటు పడే వరకు కొన్ని రోజులు పడుతుంది.